सद्गुरु साईनाथ महाराज की जय। ఇప్పటి వరకు జరిగిన కథ, ఈ సృష్టి ప్రారంభం నుండి దైవశక్తితో పాటు దుష్టశక్తి కూడా ఉంటుంది. దైవశక్తికి ప్రతిరూపం బాలయోగి రూపంలో ఉన్న సాయి అయితే దుష్టశక్తికి ప్రతిరూపంగా కులకర్ణిని చెప్పవచ్చు. బాయజమ్మ సాయిని తన బిడ్డలాగా భావిస్తుంది. సాయిని కులకర్ణి అతని గురువు యొక్క ఉనికిని అడిగినప్పుడు బాలయోగి రూపంలో ఉన్న సాయి తన గురువుకు ప్రతిరూపంగా అతని సమాధి, నాలుగు జ్యోతులు చూపుతాడు. నీ ఆలోచన వేరు. పాపం తను ఒంటరిగా ఉన్నాడు. భోజనం చేశాడో లేదో, ఈ చలిలో తను ఎంత కష్టపడుతున్నాడో, దుప్పటి ఉందో లేదో, నీ మనసులో ఉన్నది ఇదేనా అని అప్పా పాటిల్ బాయజాని అడుగుతాడు. ఇంకా ఈ విధంగా అంటాడు, అదేమీ లేదని నీవు చెబుతున్నా, నీ కళ్ళు మాత్రము అదేనని చెబుతున్నాయి. నా మనసుకు అర్థం చేసుకొని జీవిస్తున్నావు. నీ మనసులో ఏమి ఉన్నదో నాకు తెలియదా? నేను చెప్పినది నిజమే కదా. నువ్వు భయపడుతున్నట్లు అతనికి ఏమీ కాదు. చిన్న వయసులోనే యోగిగా మారిన అతనికి భగవంతుని అనుగ్రహము పూర్తిగా ఉంటుంది. ఇలా జీవించేవారికి ఎండ వాన, మాన అవమానాలు సమస్తము సమానము అంటారు. దానితో బాయజమ్మ, నా దృష్టిలో అతను యోగి కాదు, అతను నా బిడ్డ అంటుంది. నా మనసుకు అతను నా బిడ్డ. ప్రతి తల్లి తన బిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది. దానితో అప్పా పాటిల్, అదే నీ దిగులైతే పదా అని బాలయోగి దగ్గరకు బయలుదేరతాడు. అక్కడ బాలుడు గురువు సమాధి వద్ద, నన్ను క్షమించండి గురుదేవా, ఎంతో సహనంతో ఉండే నేను వారి మాటలతో కోపానికి గురి అయ్యాను. ఈ కోపంలో నేను వారికి మీరు ఉన్న ఈ చోటును చూపించవలసి వచ్చింది. నేను మీకు ఎంతో కళంకాన్ని ఏర్పరిచాను గురుదేవా, అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా నాకు ఇష్టమే అని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అప్పా పాటిల్ బాయిజమ్మ అక్కడికి వస్తారు. అప్పా పాటిల్ ఈ విధంగా అంటాడు, అతడు ధ్యానంలో ఉన్నాడు, అందువలన అతనిని లేపకు. నీకు నీవు తెచ్చిన దుప్పటి, భోజనం ఆ పక్కన పెట్టి వెళ్దాము. కులకర్ణి ఉదయమే పూజ మొదలు పెడతాడు. అతని భార్య రుక్మిణి అతని పూజకి కావలసిన సామాగ్రి అంతా హడావుడిగా అమరుస్తుంది. కానీ గంధం అమర్చుట మర్చిపోయింది. తిరిగి తీసుకువచ్చేసరికి ఆలస్యమయ్యి కులకర్ణి కోపానికి గురవుతుంది. కులకర్ణి కోపంతో ఈ విధంగా అంటాడు, ప్రతిరోజు పూజలో ఏదో ఒకటి మర్చిపోతున్నావు, ఈరోజు గంధం మర్చిపోయావు. ఈ విధంగా అరకల పనులు చేసేవారు గురించి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసా? ఏ భార్య వలన పూజకి ఆటంకము ఏర్పడుతుందో ఆ భార్యకు నరకము సంభవిస్తుంది అంటూ అక్కడ ఉన్న పాత్రను ఆమె వైపుకు విసిరి కొడతాడు. దానితో ఆమె కాలికి గాయము ఏర్పడుతుంది. లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తాడు, అమ్మా లక్ష్మీదేవి, నీ కరుణ కృప ఎల్లప్పుడూ నా మీదే ఉండేలా అనుగ్రహించు తల్లి. ఈలోపు ఊరిలోకి బ్రిటిష్ దొరలు ప్రవేశిస్తారు. వారిని చూసి అప్పా పాటిల్ ఈ విధంగా అంటాడు, మంచి చేసేవారిలా వచ్చి ఈరోజు మన అధికారాలు అన్నీయూ లాక్కున్నారు. వీరు ఏమి చేసినా మాట మాట్లాడకుండా ఉంటే మంచివారు అవుతారు. వీళ్ళ ఆదేశాలను అమలు పరచడానికి ఆ కులకర్ణి ఉన్నాడు. వాడికి ఎవరు ఏమైపోయినా సరే తనకు కావలసినది మాత్రము దక్కితే చాలు. ఆ తెల్లదొరలను తృప్తిపరచడానికి వాడు మన వారందరినీ బానిసలుగా చూస్తున్నాడు. ఈలోపు కులకర్ణి అనుచరులు అంటాబంటా వచ్చి బ్రిటిష్ వారు కోపంగా వస్తున్నారు అనే విషయాన్ని కులకర్ణికి తెలియజేస్తారు. దానితో కులకర్ణి
దేవితో ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించకపోవడం దేవతలను అవమానపరచడం అవుతుంది. దొరల వలన ఎటువంటి మాట రాకుండా కాపాడాలని వేడుకుంటాడు. వెంటనే పూజ ముగించుకుని భవనంపైకి వెళ్ళి దూరంగా దొరలు రావడం చూసి అనుచరులను తొందరగా ఇల్లు సర్ది అలంకరించమని ఆదేశిస్తాడు. కంగారులో కులకర్ణికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. నీరు తెమ్మని, సోఫాలు సర్దమని, ఇల్లు దులపమని, పండ్లు తెమ్మని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఆదేశిస్తాడు. దేవుని కోసం ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని దొరవారికి ఏర్పాటు చేయమని భార్య రుక్మిణికి ఆదేశిస్తాడు. ఎవ్వరికి తలవంచని కులకర్ణి తనకు ఒక జీవితాన్ని ఇచ్చిన దొరలకు తలవంచాడు. తెల్లదొరలు గీచిన గీత దాటనే దాటడు. తమరు మా ఇంటికి రావడం నిజంగా నా అదృష్టమనే చెప్పవచ్చు. ఏదైనా తప్పు చేశానా? కబురు చేస్తే నేనే వచ్చే మీ సంతకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని కదా. మీరు అనవసరంగా ఇంత దూరం రావడం ఎందుకు అని తెల్లదొరలతో కులకర్ణి అంటాడు. దానితో బ్రిటిష్ అధికారి, మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు అంటాడు. దానితో కులకర్ణి, నాకు తెలుసు, దేవుడు శిక్షించడు, రక్షిస్తాడు, మీరు మా దేవుడు అంటాడు. దొరగారు షిరిడీలో ఎవ్వరు గుంపులుగా తిరగరాదని ఉత్తర్వులు విధించారని, ఇది అంతా చూసుకునే బాధ్యత మీదేనని, ఈ ఉత్తర్వులు ఎవరైనా అతిక్రమిస్తే వారు బ్రిటిష్ వారికి విరోధులయ్యి చెరలో బందీలవుతారు అని, గుంపులుగా చేరిన వారినే కాకుండా మిమ్మల్ని కూడా శిక్షిస్తారు అని అధికారి తరపున ఉద్యోగి తెలియజేస్తాడు. దానితో కులకర్ణి ఈ విధంగా అంటాడు. ఈ కులకర్ణి అధికారంలో ఉన్నంతకాలం ఒక చిన్న పుల్ల కూడా నా అనుమతి లేకుండా కదలదు అంటాడు. ఇంకను అధికారి ఈ విధంగా అంటాడు. జనం మీకు అణిగి ఉండేలా చూసుకోండి. ఈనాటి యువకులు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు. దానివల్ల దొరగారి ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదము రాకూడదని ఇటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశారు. జనం ఒక్కటిగా కాకుండా చూసుకోవాలి. ఆ విధంగా చేస్తే దొరగారు మీకు ఏమి ఇస్తారో తెలుసుగా. దానితో కులకర్ణి జేమ్స్ సారికి ఎప్పుడు విశ్వాసపాత్రుడిగా ఉంటానని ప్రమాణం చేస్తాడు. జేమ్స్ ద్వారా వెళ్ళగానే ఒక గ్రామీణుడు దొరగారు ఏమి చెప్పారు అని అడుగుతాడు. దానితో కులకర్ణి, మీరు దొరగారికి దండం పెట్టడం వరకే, ఆ పై విషయాలు మీకు అనవసరం అని కర్కశంగా వారిని తరిమివేస్తాడు. దొర ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చారంటే ఊరిలో ఎవరో ఏదో కావాలని చేశారనేగా అర్థం అంటూ ఈ షిరిడీలోకి కొత్తగా వచ్చిన బాలయోగిని ఈ ఊరిలో ఉన్నవారు కొన్ని రోజులుగా చూస్తానికి వెళ్తున్నారు. వారు గుంపులుగా చేరినా కూడా మిమ్మల్ని శిక్షిస్తారు కదా అని బంట కులకర్ణిని రెచ్చగొడతాడు. దానితో కులకర్ణి ఈ విధంగా అంటాడు. ఎవరికైనా నేనే శిక్ష విధించాలి. నాకు శిక్ష విధించినట్లు ఎవరూ చెప్పకూడదు. అతనిని తరిమి వేస్తే నన్ను ఏం చేస్తాడు? అతని గురువు సమాధి చెప్పుకునే కదా ఇక్కడికి వచ్చాడు. ఆ సమాధిని లేకుండా చేస్తే వాడు ఈ ఊరి నుంచే పారిపోతాడు. అక్కడ బాలుడు ఒక మొక్కను పాతి ఈ విధంగా అనుకుంటాడు. ఇది చెట్టు అయ్యి బలంగా ఉండాలి అంటే భూమిలోకి దీని వేర్లు స్థిరంగా ఉండాలి. నేను కూడా నలుగురికి మేలు చేయాలి అంటే ముందుగా నేను స్థిరపడాలని అనుకుంటాడు. బాయజమ్మ ఆ బాలుడికి ఆహారము తీసుకువస్తుంది. కానీ ఆ బాలుడు అక్కడ ఉండడు. అప్పుడు బాయజమ్మ మిగతా వారితో ఈ విధంగా అంటుంది. ఎక్కడికి వెళ్ళాడు? నిన్న ఇక్కడేగా ఉన్నాడు. ఈలోపు కులకర్ణి అతని మనుషులతో ఆ ప్రదేశము చేరుకుంటాడు. బాయజమ్మ కులకర్ణితో, అతనిని ఏమి చేశారు అని అడుగుతుంది. కులకర్ణి,
ఎవరు? ఆ బాలయోగ్యా పారిపోయాడా? వచ్చినవాడు వెళ్ళి తీరాలిగా అంటూ వ్యంగ్యంగా నవ్వుతాడు. దానితో బాయిజమ్మ, ఇది నీ కుట్రకు ప్రతిరూపం అని అంటుంది. దానితో కులకర్ణికి కోపం వస్తుంది. ఇలా ఇష్టము వచ్చినట్లు మాట్లాడుతుంటే అది విని నేను ఊరుకోవాలా? నన్ను ఏమని అనుకుంటున్నారు మీరంతా? బాలయోగిని వెళ్ళగొట్టడం తప్ప నాకు వేరే పనేమి లేదని అనుకుంటున్నారా? నీలాంటి కొందరు ద్రోహులకు తప్ప ఈ కులకర్ణి ఎంత మంచివాడో ఇక్కడ అందరికీ తెలుసు అంటూ వెకిలిగా నవ్వుతాడు. దానితో బాయిజమ్మ, మరి మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు? బాలయోగికి నమస్కరించడానికా అని అడుగుతుంది. దానితో కులకర్ణి అనుచరుడు, ఆయన ఇప్పటి వరకు ఎవరి పాదాలకు నమస్కరించలేదు. ఆ బాలయోగి పారిపోయాడు. ఇక్కడే ఉంటే ఆయనకి తగిన శిక్ష విధించేవారు. దానితో బాయిజమ్మ, అతను చేసిన తప్పు ఏమిటి చెప్పండి, ఏమి చేశాడు? దానితో అంటా, అతను జనాన్ని రెచ్చగొట్టాడు అంటాడు. ఈలోపు గుంపులో ఒక మనిషి బాలయోగి వేరే వైపు వెళ్ళటం చూపిస్తాడు. అదిగో ఆ బాలయోగి పారిపోతున్నాడు అటు అంటూ అరుస్తారు. దానితో బంట, నాకు తెలిసి నిజమైన సన్యాసులు ఇలా పారిపోవడం జరగదు అంటాడు. దానితో బాయిజమ్మ, బాలయోగి ఆగు అంటూ అరుస్తూ పరుగులు తీస్తుంది. అంతలో హఠాత్తుగా పెద్ద సుడిగాలి వస్తుంది. విడిచి వెళ్ళేటప్పుడు దేహం ఏ విధంగా ఆశిస్తుందో అదే విధంగా షిరిడిలో ప్రకృతి అంతా బాలయోగి వెళ్ళిపోవడంతో తప్పించిపోతుంది. దానికి చిహ్నమే ఈ సుడిగాలి. తరువాత సుడిగాలి తగ్గిపోగానే బాలయోగి కూడా మాయమైపోతాడు. దానితో బాయిజమ్మ, నోరారా అమ్మా అని పిలిచావు. ఈనాడు ఈ అమ్మను విడిచి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని స్పృహతప్పి పడిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ కూడా పెట్టండి. ధన్యవాదాలు.